అందరికీ నమస్కారం. హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరూ కూడా రోజు దేవునికి పూజ చేస్తూ ఉంటారు, దీపాలు పెడతారు, నైవేద్యాలు పెడుతూ ఉంటారు. పూజ అంటే పువ్వులు ముఖ్యంగా ఉండాల్సిందే. ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతునికి ప్రతిరోజు ఏవో పువ్వులు దొరికినవి సమర్పిస్తూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని రకాల పువ్వులు కొన్ని దేవుళ్ళకి ఇష్టం ఉండదు, అంటే ఏ పువ్వులు ఏ దేవునికి పూజ చేయకూడదు అనే విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అంటే దానివల్ల భగవంతుడికి ఆగ్రహం కలదు, ఇష్టలేని పువ్వులు స్వామికి సమర్పించకూడదు, ఏ పువ్వులు ఏ దేవునికి సమర్పించకూడదు అన్న విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. జ్యోతిష్య ప్రకారం కొన్ని రకాల దేవుళ్లకు కొన్ని రకాల పువ్వులు సమర్పించకూడదు. అలాంటి పువ్వులను సమర్పిస్తే ఆగ్రహానికి గురవుతారని నమ్మకం. పువ్వు లేని పూజ లేనేలేదు కదా. ప్రతిరోజు కొందరు ఇంట్లో పూజ చేస్తే మరికొందరు ఆలయానికి వెళ్ళి పువ్వులు దేవునికి అర్పిస్తూ ఉంటారు, పూజలు నిర్వహిస్తూ ఉంటారు. పువ్వు లేని పూజ చాలా అరుదు. రకరకాల పువ్వులతో హిందువులు ఇంట్లో పూజ గదిని ఏర్పాటు చేసుకుని రోజు దేవుళ్ళని అలంకరిస్తూ ఉంటారు. రకరకాల పువ్వులతో దేవుళ్ళను అలంకరణ జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ పువ్వులలో పొరపాట్లు కూడా దేవుళ్ళని పూజించకూడదు ఈ పువ్వులతో. అంటే అవి ఏంటి, ఏ దేవునికి ఏ పువ్వు పూజించకూడదు అనే విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. దుర్గాదేవి, దుర్గాదేవికి కింద పడిన పువ్వులతో ఘాటిన వాసన కలిగిన పువ్వులతో పూజ చేయకూడదట. అంటే పువ్వులు మనం కోసినప్పుడు కింద పడతాయి కదా, అవి తీసి మళ్ళీ దేవునికి పూజ చేయకూడదు దుర్గాదేవికి. అలాగే ఘాటైన వాసన ఉండే పువ్వులతో కూడా అమ్మవారికి, దుర్గా అమ్మవారికి పూజ చేయకూడదట. అవి అమ్మవారికి అప్రియమైనవి, అంటే ఇష్టం లేనివి, ఆగ్రహం వస్తుంది అమ్మవారికి అలా చేస్తే. అలాగే శ్రీరాముడు, శ్రీరాముడికి గన్నేరు పువ్వులతో పూజ చేయకూడదట. మనం గన్నేరు పూలతో పూజ చేస్తూ ఉంటాం తెలియదు, కాకపోతే ఈ విషయం నేర్చుకోండి, గుర్తుపెట్టుకోండి. గన్నేరు పూలతో స్వామికి, శ్రీరామచంద్రునికి పూజ చేయకూడదు. అలా చేస్తే భక్తులు కోరిన కోరికలు నెరవేరవట, ఓకేనా. అలాగే శ్రీ మహావిష్ణువు, శ్రీ మహావిష్ణువుకి పూజే సమయంలో మనం కొన్ని పూలకి దూరంగా ఉంచడం మంచిది. ఆ విష్ణువుని పూజే సమయంలో అగస్త్య పుష్పాలు ఉపయోగించవద్దని అన్ని శాస్త్రాలు పేర్కొన్నాయి. అగస్త్య పుష్పాలు అంటే అవి మనకి ఎక్కువ దొరకలే, అవి చేయకూడదట. అలాగే సూర్యభగవానుడికి, మన ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు కదా, బిల్వపత్రాన్ని సమర్పించకూడదట. బిల్వపత్రం మరి మన విష్ణుమూర్తికి, మహాశ్వనికి కూడా ఇష్టం చేయొచ్చు, కానీ మన సూర్యభగవానుడికి మాత్రం బిల్వపత్రాలని అర్పించకూడదు. బిల్వపత్రం అంటే మారేడు దళాలు, ఇలా చేయడం వల్ల సూర్యుడికి ఆగ్రహం కలుగుతుందట. అలాగే పార్వతీదేవికి జిల్లేడు పువ్వులు, ఉమ్మెత్తి పువ్వులతో పార్వతీదేవికి పూజ చేయకూడదట. మరి జిల్లేడు పువ్వులు ఎవరికి ఇష్టము అంటే మన శివునికి ఇష్టమే. ఉమ్మెత్తి పువ్వులు కూడా శివునికి ఇష్టము, అలాగే వినాయకుడికి కూడా ఇష్టం, కానీ పార్వతీదేవికి మాత్రం ఆ పూజకి పార్వతీదేవి చేసే పూజకి ఈ పువ్వులు వాడకూడదు. శివయ్యకి ఇష్టమైనా కానీ పార్వతీదేవికి పూజేటప్పుడు మాత్రం ఈ పువ్వులు సమర్పించకూడదని పండితులే చెప్తున్నారు. అలాగే శివుడు, మహాశివుడు, ఆ మహాశివునికి సృష్టి లయ కారకుడు శివుడు, ఆ శివునికి మొగలి పువ్వులు సమర్పించకూడదట. మొగలి పువ్వులతో పూజ చేస్తే శివుడికి కోపం వస్తుంది. అలాగే మనం ఎక్కువగా బంతిపూలు చూస్తూ ఉంటాం కదా, బంతిపూలు మన అన్ని ప్రాంతాల్లోనూ ఉంటాయి, కానీ అవి అలంకరణకి బాగుంటాయి కానీ దేవుని పూజ చేయకూడదు. చాలామంది చేసేస్తూ ఉంటారు తెలియక. బంతిపూలు కూడా దేవునికి సమర్పిస్తే కూడా ఉపయోగం ఏమి ఉండదు, ఫలితం ఉండదట. అలంకరణకి బయట ద్వారానికి వాటికి కట్టుకోవచ్చు కానీ, డెకరేషన్ వాడుకోవచ్చు కానీ ఇలాంటివి దేవుని పూజకి ఉపయోగించకూడదు. అలాగే ఇప్పుడు కొన్ని కొన్ని పూలు కొన్ని కొన్ని దేవుడికి ఉపయోగించకూడదు మనం తెలుసుకున్నాం కదా. అవి జాగ్రత్తగా తెలుసుకుని దేవుని పూజలు చేస్తే ఫలితం ఉంటుంది. మనం అనుకున్న పనులు జరగాలంటే మనం ఆ విధంగా చేయాలి. అలాగే ఇప్పుడు బిల్వపత్రలు ఉన్నాయి కదా, బిల్వపత్రలు అంటే శివుడికి మహా ఇష్టం, అయినా కూడా మరి ఎవరికి ఇష్టం కాదు అంటే అమ్మవారికి ఇష్టం కాదు. అలాగే బిల్వపత్రలు ఇంకెవరికి చేయకూడదు, సూర్యభగవానికి చేయకూడదు. ఆ విధంగా మనము చక్కగా భక్తితో పూజ చేయండి, మీరు అనుకున్న కోరికలు సాధించుకోండి. మనము భక్తితో కోరికలు కూడా నిరాడంబరమైన పూజలు చేయాలి, ఆడంబరంతో కాదు, మనసు అర్పించాలి భగవంతునికి. అలాగే మనం ఈ వీడియోలో ఏ దేవునికి ఏ పువ్వులతో పూజ చేయకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అందరికీ నమస్కారం.